Good morning, friends. Welcome to another vlog. Nene ippudaithe brush chestunnanu. Time entha ayyindante 9:30 ayyindannamata. Once aithe brush chesadu nenu cheyali. Ippudu varaku ginnelaithe tomanu and kitchen adantha aithe neat cheyalanamata. Tea aithe taavutam anamata. Tea ready ayipindi. మా వంశీ టీలో ఈరోజు యాలక్ వేసుకున్నాం. సో ఈ మధ్య టాలర్ కదా అందుకే వేయలేదు. ఇప్పుడంటే టీలోని అల్లం యాలకులు ఈ రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది టీ అయితే. సూపర్ ఉంది, సూపర్ ఉంటుంది టీ అయితే. సో నార్మల్ ఇవి అయిపోతే పెద్ద టేస్ట్ అనిపించదు, రొటీన్ గా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు మనం మారుస్తుండాలి. టీలో మనం తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలక్కర్జెట్ ఏదైనా కొత్తగా వేస్తే మనం తాగాలనిపిస్తుంది, లేకపోతే ఇటు రొటీన్ ఉంటుంది అనమాట. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాం టీలో. వంశీ టీ బాగా చేయడం వచ్చు. మేము త్వరలో టీ షాప్ పెట్టుకోబోతున్నాం. అందరూ ఆహ్వానితులే. వంశీ ఎస్ టీ స్టాల్ పేరైతే ఇదే. టీ షాప్ పెట్టుకుంటే బెటర్. రోజుకి రోజుకి ఎంత వస్తుంది? రోజుకి ఎరగలేదని ఒక 2-3 వేలు వస్తుంది లాభం. అందుకే మేమైతే డిసైడ్ అయిపోయాము. ఏ గవర్నమెంట్ జాబులు రావట్లేదు కదా, టీ షాపే మాకు. టిఫిన్స్ ఏమి ఓపెన్ అయితే చేస్తాను అన్నమాట. ఇప్పుడు వంశీ సేమి ఓపెన్ అయితే చేస్తున్నాడు అనమాట. నాకైతే రాత్రి ఎప్పుడూ కూడా కిచిలీ కిచిలీ అవుతుంది. సో అందుకోసం వంశీ అయితే సూపర్ చేస్తాడు. మా టిఫిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. 10:30కి మా టిఫిన్. చూడండి, ఇలా సెలవులు వస్తే ఇలానే మాకు బద్ధకం. మా వంశీ టిఫిన్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి మేము టిఫిన్ షాప్ పెట్టుకుంటాము. అయితే బాగాలేదు, అందుకే ఇంకా పెరుగన్నం పెట్టించుకున్నాం అనమాట. అంటే రైస్ ఒకటి పెట్టా, పెరుగు ప్యాక్ తెచ్చుకున్నాను. దాంతో పాటు కర్రీ వేసేసిన సరే ఇవన్నీ వేసుకొని పకోడీ తెచ్చుకున్నాను, క్యాబేజీ పకోడీ. ఇప్పుడైతే వేడి వేడి అన్నం పెరుగన్నం అయితే తింటున్నా. అండ్ వంశీ అయితే తినేసాడు అనమాట. నా ఫేస్ చెప్తే మీకు అర్థమవుతుంది ఏమవుతుందా ఏంటని. నైట్కి ఏంటి అయితే? ఏంటి నైట్కి? అయితే ఏ నైట్కి? ఇప్పుడు తినడానికి. ఇప్పుడు ఎప్పుడు తిన్నారే? మా తినకుండా బతక బతకమా? ఇప్పుడే లేసాను ఫ్రెండ్స్. సో అయితే పేపర్ తయారు చేసుకుంటాం లేచినాడికి. పాదములకి అయితే తెప్పించమని చెప్పారు అన్నమాట వంశీకి. చాలా బాగుంది. ఒకసారి కోవా కూడా తెచ్చాను. ఒకటి ఇచ్చి 10 రూపాయలు అంట, 5 కొన్నాను 50 రూపాయలు. బిల్ అయితే మొత్తం 60, ఏదో 50, 110 అయింది. వంశీ క్రీమ్ తిన్నాసుకుని ఇచ్చేసాడు నాకు. చూడండి క్రీమ్ ఒకటే తిని. కేక్ అడిగితే అని చెప్పడే 330. పీస్ అయితే 50 రూపాయలు అంట, కేక్ అయితే 330. బాగా పెరిగిపోయి రేట్లు. న్యూ ఇయర్కి ఎంత ఉంది అసలు? 250 ఉంది. ఇప్పుడు ఎంత? న్యూ ఇయర్ టైం కూడా కాదు కానీ రేట్ పెంచాడు. ఆన్లైన్లో మనం ఇందాక చూస్తే 305 రూపాయలు ఉంది కేక్. కేక్ చూసాం కదా, పేస్ట్ మామూలు నార్మల్ కేక్లు దొరకట్లేదు ఇప్పుడు. అంటే పేస్ట్ చేయాలి, కూల్ కేక్లే. బాగా నూరంతా తీపేదండి బాబాయ్. కోవాను బాదం మిల్క్ కేక్ మొత్తం తింటే అలాగే ఉంటారు. మరి రేపు అంతా తినక్కర్లే, మరి అంత పొట్ట పుల్లు అయిపోయింది. 2 రోజులు ఎలాంటి స్నాక్స్ సెలవు? చికెన్ సెలవు, చికెన్ ఎక్కువ అయిపోయింది, ఇది ఎక్కువ అయిపోయింది. అలానే అంటున్నాం కానీ ప్రతి ఏడాది మా చికెన్ ర్యాపిడోలో డబ్బులు వచ్చాయి కదా అసలు, అందుకు కొంటున్నాం కదా, లేకపోతే కొంటామండి మనం. కొంటాం, ఫ్రీగా వచ్చింది కదా, 300 వచ్చిందే, అది ఖర్చేస్తాం. 2 రోజులు 2 రోజుల్లో ఖర్చేస్తాం.
అయితే తాళం వేసేస్తుంది. లెట్స్ గో. వచ్చేసింది. ఏమస్తు లేట్ అయిపోయావు? ఓహో ఏంటి వీడియో ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అవ్వట్లేదు. నీకు ఉంచలేదు గ్రేప్స్? టీ తాగమా? నువ్వే పెట్టి. అమ్మా పీకిపోయింది, రెండు రోజులు సెలవు. వాటర్ ఉన్నాయి. ఇదిగో రెండు రోజులు సెలవా? నిన్న నిన్న రేపు ఏమో అనుకోను, రేపు వెళ్ళి నేను సెలవు అనుకోను. నువ్వు టీ పెట్టిస్తే తాగిద్దాం. ఏవి నిద్ర వస్తుంది, నిద్ర సరిపోలేదు. ఇంకా రావేటో అనుకున్నాను. నైట్ పదకొండప్పుడు టీ తాగితే మరి అలాగే ఉంటారు. ఐదుకే మరి అక్కడ ట్రావెల్స్ ఉంది కదా, ఇంకా రాలేదనుకుని. ఎక్కడికి? అక్కడికి. నువ్వు ఎప్పుడు వస్తావో, వచ్చావో, వెళ్ళిపోయావో నాకేదో తెలుసు. వంశీ టీ పెట్టేస్తాడు, తాగిసి ఇంకంతే. అంతే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన కష్టం మాత్రమే మిగులుతుంది. దాని నుండి అయితే ప్రతిఫలం అయితే మీరు వాచ్ టైం చివరి వరకు వీడియోని చూడడం మాత్రం లేదు. నేను అలా పెడుతున్నానే కానీ మీ నుండి అయితే ఏ స్పందన లేదనమాట. సో ఎక్కడి నుంచైనా మీరు ఫుల్గా వీడియో చూస్తారని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మేమైతే షెడ్యూల్ పెట్టాము వ్లాగ్స్ కాదు. సో ప్రీవియస్ వ్లాగ్స్ ఉంటే అవి షెడ్యూల్ పెట్టాము. డైలీ వ్లాగ్స్ డైలీగా పెడుతున్నాము. సో కొంచెం చూసి సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మా లాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం.